हेलो अंदर की वेलकम बैक टू वंशकार विल्लु मन चैनल एवरैना कोत्तगा चूस्तुंटे वेंटने सब्सक्राइब चेसुकोंडी। वीडियो एला अनिपिंचिना किंद कमेंट बॉक्स लो कमेंट चेयंडी। इक्कड वच्चेसी नेनु टमाटा पच्चड़ी चेसुकुंटुन्नानु। इक्कड नेनु वच्चेसी मुंदुगा टमाटालु नीटुगा वाश चेसि पेट्टुकुन्नानु। इवि हाफ केजी कंटे कोंचेम तक्कुव उंटायि टमाटालु। टमाटा नीटुगा वाश चेसि कडिगि पेट्टुकुन्न तर्वात इवि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवालि। यह विधा चूपी विधा कटी मरी पेद का मरी चाहिए मीडियम सैजो उ चूसकोनी अभी ओके विधा कटेपेवाली। कटक तरवा स्टवे स्टवीद गिनेको अंदर रे टेबल स्पून आई पोसको मन टमाटल को सरपड़ पचिमिपकावाली। इकडे नैन एन पचिमिर्चीकना पचिमिर्ची वेस तरह और बाग कल अभी कल तरह को पचिमिर्ची मग्गन तरह मन कटेपेक टमाटल अंदर वेसकोनीस मिक्ट मं कवाली। टमाटल मैं मग्गन वर की रे मूं निम्षाल मूतबे बाग मग्गुवाली। मूतदी अंदर की కట్ట కొత్తిమీర కట్టను కూడా వేసుకుంటున్నాను। కొత్తిమీరిని మంచిగా నీటిగా వాష్ చేసి కట్ చేసి వేసుకుంటున్నాను। అది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా బాగా కలుపుకోవాలి। ఇక్కడ వచ్చేసి నేను ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను। టేస్ట్ కోసం చాలా బాగుంటుంది। ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి। మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి। అదంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఇదంతా మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి। అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి। ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ మరో గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మరో గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకున్నాను। నూనె వేడైన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు ఇవి రెండు వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు బయటికి పడకుండా మూత పెట్టాను। అవి అన్ని మగ్గిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి। వేరే గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఏంచి పెట్టుకున్న పప్పులను అవన్నీ వేసి అందులోకి కొంచెం చింతపండుని కూడా వేసుకుంటున్నాను। చింతపండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ పట్టుకోవాలి। అన్ని ఒకసారి పట్టుకుంటే మిక్స్ కావు పప్పులు అనేసి ముందుగానే పట్టుకుంటున్నాను। ఇక్కడ ముందుగా మనం వేయించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అందులోకి రుచికి సరిపడ salt ను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఒకసారి మొత్తం అదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మరీ పైన్ పేస్ట్ కాకుండా కొంచెం బర్కగానే ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్। మరీ మొత్తం పేస్ట్ అయ్యేలాగా పట్టుకోకూడదు। వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకోండి। ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాము। ముందే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఆవాలు ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి జీలకర్రను కూడా వేసుకుంటున్నాను। 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇవి రెండు కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక 6-7 ఎండు మిర్చిలను కూడా వేసుకుంటున్నాను। ఎండు మిర్చి కొంచెం వేగిన తర్వాత అందులోకి 2 రెమ్మల కరేపాకును కూడా వేసుకుంటున్నాను। 2 రెమ్మల కరేపాకును కూడా వేసుకొని మూత పెట్టాలి। ఎందుకంటే కరేపాకు వేసిన తర్వాత ఆయిల్ అంతా బయటికి చిత్తకుండా ఉండడానికి కరేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। అదంతా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను। పసుపు కావాలంటే మీరు వేసుకోవచ్చు లేదంటే ఎవరి ఇష్టం వాళ్ళు పసుపు వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నాను। ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జును మొత్తం అదంతా ఇందులో పోపులో వేసి ఒక 2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసి మగ్గించుకోవాలి। స్టవ్ ఆన్ చేసి మగ్గించుకున్న తర్వాత
మొత్తం అదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా దోశ ఇడ్లీలలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వంశిక అరవిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.